తెలంగాణలోని చారిత్రక కట్టడమైన రామప్ప దేవాలయానికి యునెస్కో ద్వారా ప్రపంచ గుర్తింపు లభించడం ఒక ఎత్తైతే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల ద్వారా బెస్ట్ విలేజ్ కాంపిటీషన్లో ఇండియా నుంచి మూడు ప్రాంతాలు ఎంపికయ్యాయి. ఇందులో తెలంగాణకు చెందిన భూదాన్ పోచంపల్లికి రామానికి చోటు దక్కడంతో ఆ ప్రాంత వాసులు ఆనందం వ్యక్తం చేశారు. భూదాన్ పోచంపల్లికి ఉన్న ఘనత 1951లో మహాత్మాగాంధీ ప్రియ శిష్యుడైన వినోబా భావే దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తుండగా పోచంపల్లిలో ఆగడం, అక్కడ ప్రజలు అవార్డులో ఎన్నిక కావడం మాకు చాలా గర్వంగా ఉంది. ఈ భూదాన్ పోచంపల్లి అంతకుముందు ఈ గాజుల పోచంపల్లి అని పిలిచేవారు. తర్వాత వినోబా గారు పాదయాత్ర చేసుకుంటూ ఈ పోచంపల్లి రావడం జరిగింది. ఆ పాదయాత్రలో భాగంగా ఇక్కడ పేదలకు ఎవరైనా భూమి ఇస్తారంటే విదర రామచంద్రరెడ్డి గారు ఈ స్థానికులు వారు 100 ఎకరాలు ఆ పేదలకు ఇవ్వడంతో ఆ రోజు నుంచి ఈ పోచంపల్లిని భూదాన్ పోచంపల్లిగా పిలుస్తారు. అదేవిధంగా ఈ పోచంపల్లి అంటే ఇక్కతకు చేనేతకు మెయిన్గా ఇక్కడ చేనేత చాలా ఎక్కువ ఉంటారు. ఇక్కతకు చాలా ప్రసిద్ధి గాంచింది, ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది చేనేత పరిశ్రమ వల్ల. ఈ చేనేతలకు ఇక్కడ చాలా మంచి పట్టు ఉంది, దీనివల్ల ప్రపంచ ప్రఖ్యాతి గాంచారు. అందుకే ఇప్పుడు ఈ పోచంపల్లి భూదాన్ పోచంపల్లి యునెస్కో అవార్డుకు ఎన్నిక కావడం, మన దేశంలో మూడు ప్రాంతాల నుంచి ఎన్నిక కావడం, అందులో మన తెలంగాణలో మన పోచంపల్లిని ఉత్తమ విలేజ్గా వాళ్ళు ఎన్నిక చేసి మనకు దాంట్లో పోటీలో ఉన్నది కాబట్టి ఈ పోటీలో ఎలాగైనా చేసి ఎలాగైనా సరే ఈ పోచంపల్లికి యునెస్కో అవార్డు రావాలని. టూరిజం మేనేజర్ భూదాన్ పోచంపల్లి మేనేజర్గా చేస్తున్నాను. ఇక్కడ ఈ భూదాన్ పోచంపల్లికి ఇప్పుడు మీకు తెలిసిన విషయమే, మన భూదాన్ పోచంపల్లి కూడా యునెస్కో అవార్డు కోసం పోటీ పడుతుంది. దీని హిస్టరీకి వచ్చేస్తే ఫస్ట్ గాజులా పోచంపల్లిగా ఉండేది ఇది, అప్పుడు గాజులు తయారయ్యేది ఇక్కడ. అలా అలా కాలక్రమంగా మారి చీరలు తయారు చేయడం ఎక్కువైంది. చీరలు ఇప్పుడు ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినాయి పోచంపల్లి శారీస్ అంటే. అలా ఇంకో చరిత్ర తీసుకుంటే ఇప్పుడు వినోబా గారు గాంధీ గారి శిష్యులు ఒకరోజు ఇక్కడికి పాదయాత్రలో వచ్చి ఒక నైట్ స్టే చేయడం వల్ల ఇక్కడ బెదిరే రామచంద్రారెడ్డి అని ఒక ల్యాండ్ లార్డ్ ఒక భూస్వామిని కలిసి బీద వాళ్ళకు మనం ఏ విధంగా సహాయపడతాము అని చర్చించి, అయితే వాళ్ళకు భూమి దానం చేస్తే వాళ్ళు లేదా వ్యవసాయం చేసుకొని బతుకుతారని అని మాట్లాడుకుంటే అతను ముందుకొచ్చి నేను 100 ఎకరాలు ఇస్తానని 100 ఎకరాలు భూదానం చేయడం జరిగింది. భూదానం ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి భూదాన్ పోచంపల్లిగా పేరు గాంచింది. అప్పటి నుంచి ఈ పోచంపల్లి ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఇక్కడి నుంచేనే భూదానం స్టార్ట్ అయ్యి దేశంలో చాలా భూదానం పంచడం జరిగింది. అలా ఇప్పుడు మనం యునెస్కో వాళ్ళు ఈ విలేజ్ టూరిజం కాంటెస్ట్లో మన ఊరు కూడా ఉంది. భారతదేశంలో మూడు రాష్ట్రాల నుంచి వెళ్ళి మన తెలంగాణ నుంచి వెళ్ళి మన భూదాన్ పోచంపల్లి కావడం చాలా అదృష్టం. భూదాన్ పోచంపల్లి చేనేత వివరిని అయితే భూదాన్ పోచంపల్లిని ఈరోజు భారత ప్రభుత్వము యునెస్కో గుర్తింపుకు పంపడం జరిగింది. అయితే ఇంకా కూడా ఎందుకు పంపితే ఇక్కడ పోచంపల్లిలో చుట్టుపక్కల ఉండబడిన చేనేత వివర్సకు ఉపాధి పెరుగుతున్నది. భూదాన్ పోచంపల్లి కూడా ముందు కూడా ప్రఖ్యాతి గాంచిన విలేజ్, ఒకప్పుడు కూడా దీనికి గాజులు తయారేటప్పుడు గాజుల పోచంపల్లి అనేది, నెక్స్ట్ ఇక్కడ రుమాన్లు తయారేటప్పుడు రుమాన్ల పోచంపల్లి అనేది, వినోబావ భూదాన ఉద్యమంలో వినోబావ గారు భూదాన పోచంపల్లికి రావడం సందర్భంగా ఇక్కడ ఉండబడిన వారు విదిరి రామచంద్రారెడ్డిగా భూదానం అతనికి ఇచ్చి బీదవారికి ఇవ్వడం వల్ల ఇక్కడ భూదాన పోచంపల్లి కూడా ఏర్పాటు ఆ రోజు ప్రకటించడం జరిగింది. అయితే ఈరోజు కూడా భూదాన పోచంపల్లికి ఇక్కడ ఉండబడిన చేనేత కార్మికులు అందరూ కూడా ఇక్కడ సిల్కు చీరలు ఉత్పత్తి చేయడం వల్ల ఈరోజు భూదాన పోచంపల్లికి ఆ ఇక్కత్తు డిజైన్ అనేది ఒక బ్రాండ్ ఇమేజ్ కూడా అయిపోయింది. ఈరోజు యునెస్కోకు మరి దేశవ్యాప్తంగా మూడు గ్రామాలను ఎంపిక చేస్తే తెలంగాణ నుంచి
పోచంపల్లి మరి మేఘాలయలో ఒకటి మధ్యప్రదేశ్ నుంచి ఒక గ్రామం సెలెక్ట్ కావడం జరిగింది. మరి మేమందరం ఈ యునెస్కోకు మా గ్రామం ఆదర్శ గ్రామంగా నిలుస్తుందని మేమందరం పోచంపల్లి గ్రామ ప్రజలందరం ఆశిస్తున్నాం. అంతేకాకుండా